నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, వారాహి గుప్త నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు చేసేటటువంటి మెరాకిల్స్ అన్ని ఇవి కాదు, నిజంగా నమ్మి కనుక అమ్మని ఆశ్రయిస్తే, అమ్మని శరణు వెళితే ఖచ్చితంగా కాపాడగలుగుతుంది అన్నదంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని మెరాకిల్స్ ని కూడా మీరు చూశారు, అవి ప్రేక్షకులతో పంచుకుందామా? తప్పకుండా. ఏం జరిగింది? అమ్మవారు నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఎప్పుడు కూడా మనము అంటే భోజనం వండేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఎక్కడ కూడా ఏది వేస్ట్ అవ్వకూడదు, జాగ్రత్తగా చేయాలి అనేది ప్లాంట్ ప్రకారంగా చేసుకోవడం అనేది అలవాటు. అలా చేసుకుంటున్నప్పుడు ఎవరైతే క్రతువు చేస్తున్నారో వాళ్ళు అన్నారు, ఎవరో ఒకళ్ళు వస్తారు అమ్మవారి రూపంలో, తప్పకుండా ఎవరో ఒకళ్ళు వస్తారు ప్రతిరోజు అనేది తెలియకుండా మనం ఆహ్వానించకుండా, అసలు క్రతువు జరుగుతుందని కూడా తెలియని వాళ్ళు కూడా ఒకసారి వస్తారని మాటల్లో అనుకున్నాం అనమాట. అనుకున్నప్పుడు అలాగా అనుకున్నాను నేను. ఎప్పుడు కూడా చాలా దిగ్విజయంగా అవ్వాలి, ఎక్కడ కూడా ఎవరివి మిస్ అవ్వకుండా చదవాలి, గోత్రనామాలు అనేది కూడా చాలా ఉంటుంది కదా, అవన్నీ కూడా ప్లాన్ ప్రకారంగా చేసుకున్నాం ఈసారి. సరే, అంతా అయిపోయిన తర్వాత పూజకి ఇట్లా కూర్చొని చేస్తున్నాను. పూజ స్టార్ట్ అయ్యింది మొదటి రోజు, చేస్తుంటే ఒక పెద్ద దంపతులు వచ్చారు అనమాట. ఆల్మోస్ట్ ఆయనకు ఒక 70 ఇయర్స్ ఉంటాయి అనుకుంటు. వాళ్ళిద్దరూ వచ్చారు, ఇద్దరు వచ్చి నుంచున్నారు అక్కడ. ఏమైందండి అని అడిగితే, బలానా వాళ్ళు లేరా అని అడిగితే, అయ్యో అప్పాజీ తరఫున వచ్చారనమాట. లేడా అని అడిగితే, లేడండి వస్తాడు, మనం అక్కడ పీఠంలో ఉన్నాం కాబట్టి మనది కదా బాధ్యత, వాళ్ళ కోసం ఎవరైనా వచ్చినప్పుడు ఎవరు ఏంటను రండి కూర్చోండి అని చెప్పడము. వాళ్ళు ఇక్కడ లేదండి, ఊరికే వచ్చి మేము వెళ్ళిపోదాం అనుకున్నాము అని అంటే, మీకు అసలు ఈ క్రతువు జరుగుతుందని తెలియదా అంటే, మాకు తెలియదు క్రతువు జరుగుతుందని మాకు తెలియదు అన్నారు. అయితే సరే అని నేను, నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట, అమ్మవారే వచ్చింది ఇంకా. అంటే మనం ముందు అనుకున్నాం కదా ఇలా ఎవరో ఒకళ్ళు వస్తారని చెప్పి మనం అనుకున్నాం కదా, అలా అమ్మవారే వచ్చారు అని చెప్పి నాకు ఖచ్చితంగా అనిపించడము. మనం వారాహి అమ్మవారి పూజ చేసుకొని శ్యామల నవరాత్రులు అంటే రేపు ఇంకా మనం వారాహి మొదలు పెడతాము అనగా జరిగిన సంఘటన అనమాట. రావడము నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ కోసం అని చెప్పి అమ్మవారు చూడు ఎలా కనెక్షన్స్ పెడతారంటే, ఎలా అయితే మనకి రింగుకి రింగుకి ఇలా ఉంటుంది చూసారా, అలా యూనివర్స్ని మొత్తం అట్లా కోఆర్డినేట్ చేస్తారనిపిస్తుంది నాకు. నేను ఆయన వాళ్ళ గురించి మాట్లాడడము, వెంటనే నేను మైక్ తీసుకొని ఇలా వచ్చారు చూడండి క్రతువు అని తెలియకుండా వాళ్ళు వచ్చారు అంటే, ఇది అమ్మవారు ఈ రూపంలో వచ్చినట్టే, దైవం మానుష రూపేణ అని అనుకుంటాం, ఇలా వచ్చారు అమ్మవారు అని చెప్పి చెప్పడము. శ్యామల అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు, ఈసారి నేను సంకల్పం ఖచ్చితంగా ఆటిజం కోసం, ఎవరైతే పిల్లలకి రాశారో ఆటిజం ఉంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఒక సందేశం ఇవ్వాలనే ఆలోచనతో శ్యామల దండకాన్ని చదవండి, చాలా నిగూఢమైన అర్థం ఉంది దాంట్లో, మూలమంత్రాలు ఉన్నాయి. ఎక్కడో మన మూలమంత్రం కూర్చొని చేసుకోవాలి అంటే ఉపదేశం కావాలి ఖచ్చితంగా, అమ్మ కదా అందరికీ ఉపదేశం తీసుకునే ఇది ఉందో లేదో, ఉపదేశం తీసుకోవాలి అని అంటే మనకి కూడా ఒక అర్హత అనేది ఉండాలి. జన్మ తీసుకునేటప్పుడు కూడా ఒక గురువు దగ్గర నుంచి మనకు ఒక ఉపదేశం, అందులో శ్రీ విద్యోపాసనను ఉన్న గురువు దగ్గర నుంచి మనం ఉపదేశం తీసుకోవాలి అంటే ఎంతో కొంత పెట్టి పుట్టి ఉండాలి. అది ఒక జరగచ్చు జరగకపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి అమ్మవారే చూడు కాళిదాసు నోటి నుంచి శ్యామల దండకం అనేది చెప్పించింది అనమాట. అంటే అందులో అన్ని మూలమంత్రాలు ఉంటాయి అమ్మవారు. నిజంగా చెప్పాలంటే కాళిదాసు ఎంతటి మూర్ఖుడు అంటే, తను కూర్చున్న చెట్టునే నరుక్కుంటూ కనపడ్డాడట, కొమ్మనే నరుక్తున్నాడట, మరి పడిపోతాడు కదా. అప్పుడు అతన్ని ఇలాంటి వాడినే ఆ రాకుమారికి ఇచ్చి పెళ్లి చేయాలనే కుయుక్తితో ఆ పురోహితుడు తీసుకొని వచ్చి ఆవిడ పెళ్లి చేస్తాడు. అదే, నీకు ఏమి రాదా చదువు అంటే, నాకేమి రాదంటాడు. ఆవిడేమో చాలా సాహితీవేత్త అనమాట, సాహిత్యంలో చాలా ఆరితేరిన ఆవిడ యువరాణి.
అదేంటి ఇలాంటి భర్త లభించాడు అని బాధపడకుండా ఎవరిని నిందించకుండా తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి పెడుతుంది ఆడి దండం పెట్టక ముందు అని అప్పుడు ఏడుస్తాడు అన్నమాట నాకే చదువు రాదని అంటే చెప్పే చేశాడు అనుకున్నాను నేను నాకు భార్యకి ఇంత చదువు వస్తుందని నాకు తెలియదమ్మా నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి పెట్టుకున్న ఆర్తి వలన అమ్మవారు కనబడి బీజాక్షరాలు రాస్తే ఈ శ్యామలాదండకం వచ్చింది కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా ఈ ఆటిజం ఉన్న వాళ్ళకి మరి వాళ్ళు చదవలేరు కదంటే మీరు చదవండి ఆ నీళ్లు ఎనర్జైజ్ చేయండి చేయి పెట్టి తప్పకుండా ఎనర్జైజ్ అవుతాయి ఆ వాటర్ తాగించండి మంచినీళ్ళు తాగించండి అని చెప్తూ ఉంటే ఆ వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు అవసరమైన వాళ్ళు ఉన్నారట ఆటిజం లైట్గా మైల్డ్ ఆటర్ ఆటిజం ఉంది మైల్డ్గా ఉందా అమ్మ మేము అనుకోకుండా వచ్చాం ఇవాళ మా గురించి మాకు ఈ విషయం తెలిసింది అని చెప్పడం అంటే ఎంత లింక్ చేస్తారో చూడు అమ్మవారు అసలు ఎవరెవరికి ఎక్కడెక్కడ కావాలి ఎక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది అమ్మకి బాగా తెలుసు అనేది నాకు ఖచ్చితంగా అనిపించింది ఇది చాలా పెద్ద మిరకల్గా అనిపించింది నాకు అయితే గౌతృనామాలు ఇచ్చుకున్న వాళ్ళలో కూడా ఒక రెండు ఉన్నాయి ఉన్నాయి తప్పకుండా చెప్తా అయితే సాయంత్రం అయ్యేసరికి నాకు అనిపించింది అమ్మ నీకు ఈ పూజ అందుతోంది అనేది నాకు తెలియాలి ఎందుకంటే చేస్తున్నాం చాలా మనస్ఫూర్తిగా చాలా శ్రద్ధతో నిజంగా దీక్షా వస్త్రం కూడా తీసుకొని నేను దీక్ష తీసుకొని అమ్మవారు ఈసారి చాలా ఇచ్చింది లాస్ట్ ఇయర్ నేను పూజ చేసినందుకు దీక్ష తీసుకోవడం వారాహి అమ్మవారిది అంటే మామూలు విషయం కాదు అది ఆ దీక్ష తీసుకున్నాము అంతా కరెక్ట్గానే చేస్తున్నామా ఇంకా ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ జరుగుతుందా అనేది ఉంటుంది మనకు అంత క్రతువు చేసేటప్పుడు అయితే అమ్మ నీ అనుగ్రహం అందరి మీద ఉండాలి చక్కగా అందరికీ పనులు అయ్యేటట్టు చూడు అలా ఎవరికో ఒకళ్ళకి పని అయిందని చెప్పేటట్టు చూడమ్మా అని నేను దండం పెట్టుకున్నా 20 నిమిషాల్లోనే నాకు మెసేజ్ వచ్చింది పద్మిని మాకు డీల్ ఓకే అయిందండి అసలు ఆ డీల్ ఓకే అయిందన్న వాళ్ళు వాళ్ళు అసలు చాలా ఇంకా పెద్ద చేత్తో మనకు హెల్ప్ చేశారనమాట ఈ క్రతువు కోసం అని చెప్పి వాళ్ళు అసలు మీరేం బాధపడకండి శ్రవంతి గారు నేను ఉన్నాను కదా మీకు ఎందుకు నేను చేస్తాను కదా మీరు మీరేమి ఆలోచించకండి నా వద్దు సహాయం నేను చేస్తాను అని చెప్పి చాలా పెద్దగా చేశారు వాళ్ళు చేశారు గోత్రనామాలవి మామూలుగానే చదివాము వాళ్ళవి వాళ్ళకి డీల్ ఓకే అయిందన్నమాట ఇదంతా కూడా నీకు ఓ రోజు 5 రోజుల్లో నాకు ఒకళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు పద్మిని నాకు ఆ హెల్ప్ చేశారు పూజ స్టార్ట్ చేస్తూ ఉంటేనే నాకు ఆ సహాయం అందిందని చెప్పాను చూసావా అది ఇక్కడ మనం పూజ చేసి చూపించింది మన వారాయి అమ్మవారికి ఎలా పూజ చేయాలని చెప్పినప్పుడే వాళ్ళు హెల్ప్ చేస్తున్నది నాకు అందడము వారాయి అమ్మవారు మొదటి రోజు హోమం చేసుకుంటుంటేనే వాళ్ళకి అక్కడ పనవడం కూడా జరిగింది ఇది అద్భుతం మిరాకిలే అమ్మవారు ఎప్పుడు కూడా ఇలా అభయహస్తంతో మనకి చక్కగా ఆవిడ అభయం ఇచ్చింది ఈ క్రతువు చేసుకున్న వాళ్ళందరికీ కూడా అందరూ పాలు పంచుకున్న వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఖచ్చితంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఎన్నో అట్లా పనులు అయిపోయిన వాళ్ళు కూడా మాకు ఇది జరిగింది అని చెప్తే ఇంకాస్త ఆనందం ఇంకాస్త సంతోషం ఓహో అమ్మవారు సంతోషంగా అంటే అమ్మవారికి సంతృప్తికరంగా మనం చేసుకుంటున్నాము సేవ చేస్తున్నాము అనే భావన ఖచ్చితంగా నిన్న అట్లానే రెండో రోజు నిన్న కూడా ఒకళ్ళు వచ్చారు మాకు తెలియదు అనుకోకుండా వచ్చాము అనుకోకుండా వచ్చామని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు అట్లా అమ్మవారు ఇంకా 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 చాలా చెయ్యాలి ఎవరైతే చక్కగా దండం పెట్టుకొని అందరు గోత్రనామాలు ఇచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా పనులు చేసి పెట్టమ్మా వాళ్ళకి సంతోషంగా ఉండేటట్టు చూడు అమ్మ అమ్మవారికి ఇలా మనం 9 రోజులు గోత్రనామాలు చదివించుకున్నాం మా పని అయింది అనేటట్టుగా వాళ్ళకి కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉండేటట్టు చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటున్నాను నేను అందరికి ఖచ్చితంగా అవుతాయి వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే